చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐబి అతిథి గృహంలో మండల ఏఎన్ఎంలకు వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు హాజరై వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా పాముకాటుకు వ్యాక్సిన్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నట్లు ఆయన సూచించారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ జిల్లాలో 2 లక్షల మందికి మొదటి విడత వ్యాక్సిన్ అందించడం జరిగిందని, మరో 70,000 మందికి రెండో విడత కరోనా వ్యాక్సిన్ అందించడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన సూచించారు. పిల్లలకు వ్యాక్సిన్ మరియు టీకాలు ఏ విధంగా వేయాలి అనే అంశంపై మండల కేంద్రంలోన ఆయన ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లతో పాటు అసిస్టెంట్ మలేరియా వ్యాధి అధికారి కుమారస్వామి, మండల వైద్యాధికారి శ్రావణి, శ్రీనివాస్, రాజేష్లతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అంటే రెగ్యులర్గా ఇస్తున్నారు వాళ్ళు, అయినా కూడా ఇంకా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ట్రైనింగ్ ప్లాన్ చేసి అందరికీ అన్ని రకాల వ్యాక్సిన్స్ ఏ రకంగా వేయాలి ఏంటి అనేది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా వ్యాక్సిన్స్ ఏ రకంగా ఇవ్వాలా, ఎక్కడెక్కడ ఇవ్వాలా, మరి ఏ సిరంజీస్తో ఇవ్వాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల ప్రాణాలతో మనం తిరగాట మారకూడదు కాబట్టి పసిపిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగుంటుందనే ఉద్దేశంతో అందరికీ ఏఎన్ఎంస్కి తరువుగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్క పిల్లవాడు కూడా వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ అంటాం మనం. ఆ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ అంటే మనం వ్యాక్సిన్ వేస్తే ఆ జబ్బు రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరి అటువంటి దీన్ని వ్యాక్సిన్స్ వేయకుండానో లేకపోతే ఆ వ్యాక్సిన్ కరెక్ట్గా ప్రాపర్గా వేయకపోవడం వలన మనకి ఇమ్యూనిటీ, ఆ రోగ నిరోధక శక్తి అనేది రాకపోతే అది మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మరి అందరూ కూడా ప్రతి పిల్లవాడు కూడా నా సొంతమే అన్నట్టుగా భావించి వాళ్ళకి 100% వ్యాక్సినేషన్ చేయాల్సిందిగా అందరూ కూడా.